రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ప్రపంచమంతా కూడాను నివ్వెరపోయేటటువంటి అత్యద్భుత క్రీడా సంరంభం ప్రారంభం కావడానికి కొద్ది గంటలు మాత్రమే ఉండగా ఫ్రాన్స్లో ఒక్కసారిగా అల్లకల్లోలం, ప్రజలు ఊహించనటువంటి షాక్. ప్రజలందరూ కూడాను ప్రపంచమే ఆశ్చర్యపోయేటటువంటి క్రీడా సంరంభమైనటువంటి ఒలింపిక్స్ని నిర్వహించుకుందామని చెప్పి ఫ్రెంచ్ ప్రజలందరూ కూడాను ఉత్సాహంతో, ఉద్వేగంతో, సంరంభంతో సిద్ధమవుతున్నటువంటి సమయంలోనే ఊహించని షాక్ తగిలింది. ఫ్రెంచ్ ప్రజలు తమ దేశం ఎటుపోతోందో తెలియనటువంటి సిగ్గుతోటి తల వంచుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఒలింపిక్స్ ప్రారంభం కావడానికి, ఫార్మల్గా ఒలింపిక్స్ ప్రారంభం కావడానికి ఇంకా కొద్ది గంటలే ఉన్నాయనగా జూలై 26వ తారీఖున ఇంకా కొద్ది గంటల్లో ఒలింపిక్స్ ప్రారంభం అవుతుంది అని అనుకుంటున్నటువంటి సమయంలోనే దాదాపు 10,000 మంది క్రీడాకారులు 200 దేశాల నుంచి వచ్చి దాదాపు 32 స్పోర్ట్స్ డిసిప్లిన్లలో 329 రకరకాల ఈవెంట్స్లో పాల్గొంటారని చెప్పి భావిస్తూ ఉన్నటువంటి సమయంలో 11 వరకు ఇక ఫ్రాన్స్ అంతా పండగ వాతావరణంలో ఉంటుందని భావిస్తున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు అల్లరి మూకలు ఒక పథకం ప్రకారము వాళ్ళ రైల్వే సిస్టమ్ ఏదైతే ఉందో, SNCF అనేటటువంటి ఫ్రెంచ్ రైల్వే సిస్టమ్ మొత్తాన్ని అతలాకుతలం చేసేశారు. ఎక్కడికక్కడ పట్టాలను విధ్వంసం చేయటము, రైల్వే క్రాసింగ్లకు సంబంధించి వైర్లెస్ సిగ్నల్స్ పంపించేటటువంటి వ్యవస్థల్ని విధ్వంసం చేయటము, పూర్తిగా రైల్వే స్టేషన్ల పైన దాడి చేయటము, ఒక పథకం ప్రకారము ఒకే సమయంలో 200 చోట్ల దాడి జరిగింది. ఫ్రాన్స్ బహుశా దీనిని ఊహించలేదు. ఈ దాడి జరిగేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి రైల్వే వ్యవస్థకు ఏం చేయాలో, ఎలా తట్టుకోవాలో తెలియలేదు. రైల్వే అధికారులు తమ తమ స్థానాలను వదిలి పారిపోయారు. ఈ విధ్వంసపు మూకలు ఏవైతే ఉన్నాయో అవి నిమిషాల్లో సర్వము బుగ్గి చేసి ఎక్కడికక్కడ అగ్గి రాజేసి మాయమైపోయినాయి. దీంతో ఫ్రెంచ్ రైల్వే సిస్టమ్ ఏదైతే స్పీడ్ రైల్వే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్, ఆ వ్యవస్థ మొత్తము అతలాకుతలమైపోయింది. రైళ్లు నడిచే పరిస్థితి లేదు. దాదాపు 800,000 మంది ప్రజలు రైళ్ల మీద ఆధారపడి ఒలింపిక్స్కు వద్దామనుకున్నటువంటి 800,000 మంది ప్రజలు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే ఫ్రెంచ్ రైల్వే అథారిటీసు ప్రజలని మళ్ళీ మీకు సూచన వచ్చేంత వరకు ఎవరు రైల్వే స్టేషన్కి రావక్కర్లేదని చెప్పి ప్రకటించింది. రైల్వే స్టేషన్కి రాకండి, మీ ప్రాణాలకు భద్రత లేదు అని చెప్పవలసి వచ్చింది. సముద్ర గర్భం నుంచి, ఇంగ్లీష్ ఛానల్ అట్టడుగు నుంచి, ఇంగ్లండ్ నుంచి ఫ్రాన్స్కు ఉన్నటువంటి ట్యూబ్ రైల్వే ఏదైతే ఉందో ఆ ట్యూబ్ రైల్వే వ్యవస్థ కూడా పనిచేయని పరిస్థితి. అంటే ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి క్రీడా సంరంభాన్ని ఫ్రాన్స్ యొక్క పరువు తీసేందుకు అల్లరి మూకలు ఉపయోగించుకున్నాయి. ఈ అల్లరి మూకలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఇదంతా చేశారు, దానికి ఏ ప్రత్యేకమైనటువంటి కారణము తెలియడం లేదు. వీళ్ళు కేవలము విధ్వంసం సృష్టించారు. ఇదంతా చూసిన తర్వాత ఫ్రెంచ్ క్రీడామంత్రి ఆవేదనతో అన్నటువంటి మాట ఏంటంటే, మీరు ఈ రకంగా ఆటలను పూర్తిగా దెబ్బతీయటము, క్రీడాస్ఫూర్తిని ధ్వంసం చేయటము, అసలు ఒలింపిక్స్కే మాయని మచ్చ తేవడం వల్ల మీరు ఫ్రాన్స్కి, మీ టీముకి, మీ దేశానికి వ్యతిరేకంగా మీరు పనిచేశారు, ఇది దేశద్రోహము అని చెప్పి ఫ్రెంచ్ క్రీడామంత్రి చెప్పక తప్పనటువంటి పరిస్థితి. ఈ మొత్తం రైల్వే వ్యవస్థ ఎప్పటికి చక్కదిద్దబడుతుంది? 29వ తారీఖు వరకు ఈ రైల్వే వ్యవస్థ మళ్ళీ బాగుపడేటటువంటి సూచన లేదు. మన దేశంలో చాలామంది రైల్వే ప్రమాదాలు జరగగానే ఏమీ పనిచేయటం లేదని అంటారు. ఫ్రాన్స్ వంటి దేశంలో కూడాను విధ్వంసము, రైల్వే ఆస్తుల విధ్వంసము, రైల్వే వ్యవస్థల విచ్ఛిన్నము చేసిన తరువాత బాగుపడడానికి 3 రోజులు పడుతుంది. మొత్తం మీద ఫ్రాన్స్ పరువు అంతర్జాతీయంగా పోయింది. అసలు ఈ క్రీడా స్ఫూర్తి అనేది కొనసాగడం ఎలాగో అర్థం కానటువంటి పరిస్థితి. అంతకు ముందు మరొక సంఘటన కూడా జరిగింది.
అర్జెంటీనాకి మొరాకోకి మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫుట్బాల్ మ్యాచ్లో ఒక గోల్ విషయంలో కాస్త గందరగోళం ఏర్పడగానే మొరాకో అభిమానులందరూ కూడాను ఫీల్డ్లోకి దుంకేశారు, గ్రౌండ్లోకి దుంకేసి సర్వము నాశనం చేస్తే 2.5 గంటల వరకు ఆట నిలిచిపోయింది. భద్రతా దళాలని రంగంలోకి దింపితే తప్పితే గ్రౌండ్ క్లియర్ కాలేదు. ఆ తరువాత మళ్ళీ ఆట ప్రారంభమయ్యేటప్పటికీ అర్జెంటీనా ఆటగాళ్ల యొక్క గుండె చెదిరిపోయింది. 2-1 తోటి వాళ్ళు ఓడిపోయారు, మొరాకో గెలిచింది. మొరాకోకి ఇంత పెద్ద మద్దతు ఎందుకు వచ్చిందంటే మొరాకో మూలానికి చెందినటువంటి చాలామంది, అల్జీర్స్ అండ్ మొరాకో మూలానికి చెందినటువంటి వాళ్ళు ఫ్రాన్స్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడాను ఉండేది ఫ్రాన్స్, కానీ కోరుకునేది, గెలుపు కోరుకునేది మొరాకోది. కాబట్టి మొరాకో గెలుపు కోసం, ఇది ఎక్కడో విన్నట్టు కనిపిస్తోంది కదా, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అయితే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసేసి అదో రంగు జెండాను ఎగరేసినటువంటి వాతావరణము, వార్తలు మనం విన్నాము. సరిగ్గా అదే పరిస్థితి ఈరోజు ఫ్రాన్స్లో కూడా ఉంది. ఫ్రాన్స్లో ఇటువంటి అల్లర్లు అనేక రోజులుగా జరుగుతున్నాయి. 2023లో జరిగినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయి, ఇలాగే ఆటలకు సంబంధించి ఒక మొరాకోకి చెందిన, మొరాకో తల్లి మొరాకో తండ్రి అల్జీర్స్కి చెందినటువంటి నాహెల్ అనేటటువంటి ఒక కుర్రవాడు పోలీసులు పట్టుకునే ప్రయత్నంలో అతను తప్పించుకునే ప్రయత్నం చేస్తూ చనిపోయాడు. ఆ చనిపోయిన తరువాత ఫ్రాన్స్లో జరిగినటువంటి అల్లర్లు ఎంత భయంకరంగా ఉన్నాయి. పోయిన సంవత్సరం సరిగ్గా జూలై మాసంలోనే 200 పట్టణాల్లో 5,000 వాహనాలు, 1,000 భవనాలు, అదేవిధంగా 250 పోలీస్ స్టేషన్ల పైన దాడులు జరిగినాయి. 700 మంది పోలీస్ సిబ్బందికి గాయమైంది. 1979 నుంచి ఈ రకమైనటువంటి అల్జీర్స్, మొరాకో ఈ రెండు దేశాలకు చెందినటువంటి, ఆ మూలానికి చెందినటువంటి ముస్లిం దేశాలు ఈ రెండు, అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అల్లరి చేయటము, హత్యలు చేయటము అన్ని కేసుల్లో కూడాను, దొంగతనం చేస్తూనో, కారుని హైజాక్ చేస్తున్నటువంటి ప్రయత్నంలోనో పోలీసులు అడ్డుకోగానే వీళ్ళు తమ మణికట్టును కోసుకోవడమో, లేకపోతే ఆత్మహత్య చేసుకోవడమో, లేకపోతే పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నంలో కాల్పుల్లో చనిపోవటమో జరుగుతుంది. దాని తర్వాత భారీ ఎత్తున విధ్వంసం. సో గ్రౌండ్లో అల్జీర్స్కి చెందినటువంటి, మొరాకోకి చెందినటువంటి క్రౌడ్ అల్లరి చేశారు. సరిగ్గా కొద్ది గంటల తర్వాతే మొత్తం రైల్వే వ్యవస్థని అటు ఇటు చేసి పారేసేశారు. తమాషా ఏంటంటే ఫ్రాన్స్కి అల్జీర్స్కి మధ్య క్రికెట్ మ్యాచ్ అయింది, ఏదన్నా ఫుట్బాల్ మ్యాచ్ అయిందనుకోండి, ఫ్రాన్స్కి మొరాకోకి మధ్య జరిగినట్లయితే ఫ్రాన్స్లో జీవించేటటువంటి మొరాకో మూలానికి చెందినటువంటి ముస్లిం ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫ్రాన్స్ ఓడిపోవాలని నినాదం చేస్తారు, మొరాకో గెలవాలని నినాదం చేస్తారు. సరిగ్గా మన దేశంలో కూడా అటువంటి వాతావరణమే కాశ్మీర్లో, రకరకాల చోట్లలో మనం చూస్తూ ఉంటాం. దీంతో మొత్తం మీద ఈరోజు ఫ్రాన్స్ ఒలింపిక్స్ని ఏ రకంగా నిర్వహిస్తుందో అగమ్యగోచరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. బహుశా గతంలో కూడాను ఫ్రాన్స్ ఒలింపిక్స్ని నిర్వహించింది, కానీ ఎప్పుడు కూడాను ఈ రకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. ఈసారి ఫ్రాన్స్లో ఉన్నటువంటి లిబరల్ ప్రభుత్వము ఈ బయట నుంచి వచ్చినటువంటి వలసవాదులను బుజ్జగించి చేరదీసి వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించిన తరువాత వాళ్ళిప్పుడు ఫ్రాన్స్ పైనే పడగవిప్పి ఫ్రెంచ్ జీవన వ్యవస్థనే విధ్వంసం చేసి మొత్తము ఫ్రాన్స్ యొక్క ప్రతిష్టను మంట కలిపేటటువంటి పని చేస్తున్నారు. ఫ్రాన్స్లో జరుగుతున్నది అన్ని దేశాలకి గుణపాఠం, భారతదేశానికి కూడా ఇది గుణపాఠం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.